అందరికీ ఇప్పుడు ఇన్స్టెంటు అర్జెంటు ఉండేదాని వల్ల ఈ ఇంపార్టెంట్ స్టెప్ని మర్చిపోతున్నారు. ఏమది? సోకింగ్ ద గ్రెయిన్స్, నానపెట్టి వండేది అతి ముఖ్యమైన విషయం. ఎందుకు? సిరిధాన్యాల్లో నారంశము లోపల నుంచి బయట వరకు ఇట్ ఈస్ ఇన్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అరేంజ్డ్ విత్ ద కార్బోహైడ్రేట్. సో బియ్యము గోధుమలో ఫైబర్ ఉన్నా ఎలా ఉంది? అది బయట పొరల్లో మాత్రమే ఉంది. ఒక లేయర్ పాలిష్ చేస్తే లోపల ఇంకేమీ, ఓన్లీ పిష్ట పదార్థం, ఫైబర్ ఉండదు. కానీ సిరిధాన్యాల్లో లోపల నుంచి ఫైబర్ ఉండేదానివల్ల మొత్తం సరిగ్గా ఉడకాలంటే లోపల వరకు నీళ్లు వెళ్ళాలి, అది బాగా నానాలి. సో మినిమం 6 to 8 hours బాగా నానపెడితే మీకు కుకింగ్ విల్ బీ ఫాస్ట్, డైజెషన్ విల్ బీ గుడ్ అండ్ హీలింగ్ ప్రాపర్టీస్ విల్ బీ మ్యాక్సిమం. సో చాలామంది నాకు హీట్ అవుతుంది, కాన్స్టిపేషన్ అవుతుంది అనేవాళ్ళు 99% వాళ్ళు ఇలా సోక్ చేయకుండా వాడుతూ ఉంటారు. మీరేమో అర్ధ గంటనో 1 hour సోక్ చేసి వాడినప్పుడు ఏమవుతుంది, బయట భాగం ఉడుకుతుంది, లోపల ఉడికిండదు, తినేస్తారు. లోపల వెళ్ళిన తర్వాత మీ బాడీలో ఉండే వాటర్ని అది ఇట్ కంటిన్యూస్ టు అబ్జార్బ్ ద వాటర్ ఇన్సైడ్ ద బాడీ, ఎందుకంటే లోపల ఉండే ఫైబర్ ఇంకా నానలేదు. సో అప్పుడేమవుతుంది, కాన్స్టిపేషన్ అవుతుంది, హీట్ అవుతుంది. కానీ బాగా నానపెట్టి చేసినప్పుడు లోపల వెళ్ళి వాటర్ రిలీజ్ అవుతుంది. సో యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్ ఆఫ్ హ్యావింగ్ హీట్ ఇన్ యువర్ బాడీ. సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. మీరు నూక వాడుతున్నా, పిండి వాడుతున్నా, ధాన్యాలు అలాగే బియ్యంగా వాడుతున్నా, ఏదైనా సిరిధాన్యము బాగా నానపెట్టే చేయాలి. దిస్ ఈస్ ద ఓన్లీ రూల్ విచ్ యూ హ్యావ్ టు ఫాలో. సో పిండి చేసే ముందు నానపెట్టి ఆరేసి పిండి చేసుకోవచ్చు మీ ఇష్టం. అప్పుడు మళ్ళీ కలిపి 10-15 minutes వండుకోవచ్చు. లేకుంటే పిండి కలిపిన తర్వాత అట్లీస్ట్ 3-4 hours ఉంచి తర్వాత మీరు ఏదైనా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎనీథింగ్, నూక కానీ, పిండి కానీ, బియ్యం కానీ నానపెట్టేది ఇస్ అ మస్ట్. పిండి చేసినప్పుడు ఆల్ ద ఫైబర్ ఇస్ మోర్ యాక్సెసిబుల్. సో అది 2 to 3 hours నానపెడితే చాలు పిండి అయితే. కానీ బియ్యం అయితే 6 to 8 hours ఇస్ నెసెసరీ. ఓకే, మిషన్లో వేస్తే పిండి అవుతుంది మామూలు. లేదు, వాళ్ళు యూజువలీ వీట్ వేసే మెషిన్కి వేయరు, రాగులు వేసే మెషిన్కి వేస్తారు.